ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రే తప్పులు పట్టినమ్మా ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ మరపురానిది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది చూపలేని ప్రేమ ఇది ఏని ప్రేమ ఇది ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి గతంలో మనం జ్ఞానం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. మరి జ్ఞానమే మరి దేవుని యొక్క సన్నిధికి మనం నడిపిస్తుందని, జ్ఞానం లేనివాడు మూర్ఖుడని, మూర్ఖుడు జ్ఞానం లేనివాడు బుద్ధిహీనుడు, తన హృదయంలో దేవుడు లేడు అని అనుకుంటాడు అని. కనుక జ్ఞానం కలిగి మనం ఈ లోకంలో జీవించాలని. జ్ఞానము అంటే మనం లోక సంబంధమైన జ్ఞానము, పరజ్ఞానము, ఆత్మీయ జ్ఞానము, ఈ విషయాలన్నీ కూడా మనం గత సంచికలో మాట్లాడుకున్నాం. మరి ఇక ఆత్మజ్ఞానం అనేది కేవలము దేవుని దగ్గర నుంచి మనకు వస్తుందని, ఆత్మదేవుడు మాత్రమే మనల్ని గైడ్ చేస్తాడని మనం బోధించుకుంటా వచ్చాం. ఇది మన జ్ఞానము. మరి జ్ఞానము కలవారు ఏ విధంగా ముందుకు వెళ్తారు? మరి మూర్ఖులైన వారు నష్టం చేస్తున్నప్పటికీ, ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా మరి చేస్తున్నప్పటికీ కూడా, జ్ఞానము గల స్త్రీ
ఏ విధంగా తన జీవితాన్ని కట్టుకుంటుందో, ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యంలో చూసినట్టే మొదటి సమూయేల గ్రంథము 25వ అధ్యాయంలో చూసినట్టే ఇక్కడ ఒక కుటుంబం మనకు కనిపిస్తుంది. ఇక్కడ 25వ అధ్యాయం 2వ వచనం చూసుకుంటే, కర్మేలులోని మాయోనందు ఆస్తి గల వాడు అక్కడ కాపురముడను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు ఇవన్నీ సంపద ఉందని తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. అతని పేరు నాబాలు. 3వ వచనం అతని భార్య పేరు అబీగయేలు. ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇతని పేరు, ఈ వ్యక్తి పేరు, యజమాని పేరు నాబాలు. నాబాలు అంటే మరి సహజంగానే ఇక్కడ ఏమనుందంటే మోటువాడు అని దేవుని వాక్యంలో రాసింది. దేవుడే రాశాడు ఇక్కడ. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును, దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. 3వ వచనం చివరి భాగంలో కనుక ఇక్కడ జ్ఞానము కలిగి ఏ విధంగా ఉండాలి, జ్ఞానము లేనివాడు ఏ విధంగా ఉంటాడో మనం చూస్తూ ఉన్నాం. మనం జ్ఞానం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం కనుక జ్ఞానం ఎంత అవసరమో, జ్ఞానం దేవుని వాక్యం జ్ఞానము నిజమైన వివేచననిచ్చును. జ్ఞానం కలవాళ్ళు సమయోచితంగా వివేచన కలిగి మెలుగుతూ ఉంటారన్నమాట. వివేచన కలిగి మెలుగుతూ వారి జీవితాలను చక్కగా కట్టుకుంటారు, వచ్చే అపాయాల నుండి కూడా తప్పించుకుంటారు. జ్ఞానం లేనివాడు మూర్ఖుడైతే యొక్క ఆపదలో పడిపోతాడు. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే కూడా 2వ వచనంలో 3వ వచనంలో చూస్తే ఇతను నాబాలు అనే వ్యక్తి, ఈ యొక్క యజమాని, ఇతని పేరు, ఇతను మోటివాడు అని తెలియజేస్తాయి. ఇతని చర్యలను బట్టి చూసిన చూడగా నాబాలు మోటివాడును, దుర్మార్గుడునై ఉండేనని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. అయితే అటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు కలిగినటువంటి వ్యక్తిని, జ్ఞానం లేని వ్యక్తితో ఏ విధంగా ఈవిడ కాపురం చేసిందో, ఎలాగ ముందుకు వెళ్ళిందో, ఎలాగ వచ్చినటువంటి ఈ విపత్తు నుండి తప్పించుకుందో, తనే కాకుండా తన కుటుంబంను కూడా ఎలాగ రక్షించుకుందో మరి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసుకుందాం. మరి ఇక్కడ చూసినట్టే సామెతల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, సామెతలు 19:1, బుద్ధిహీనుడు తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడతాడంట, యథార్థవంతుడైతే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. బుద్ధిహీనుడే తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు అనికంటే, అంటే ఇక్కడ నాబాలు బుద్ధిహీనుడు, జ్ఞానం లేదు, ధనవంతుడే, చాలా సంపద ఉన్నట్టు కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఏమిటంటే తనకు చాలా సంపద ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. 3000 గొర్రెలను 1000 మేకలను ఉండను. అంటే ఏంటి, చాలా ఆదినాల్లో ఈ యొక్క పశు సంపదే సంపదగా ఉండేదన్నమాట. వీటినే మార్చుకుంటూ వాళ్ళకి కావలసినటువంటివి తీసుకుంటూ ఆ విధంగా జీవనం చేసేవారు. ఆ విధంగా తను చాలా సంపద కలిగి ఉన్నాడు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే సంపద కలిగి ఉన్నాడు కానీ జ్ఞానం లేనివాడిగా ఉంటున్నాడు. అంతేకాదు సామెత గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూస్తే, ఇతను జ్ఞానం లేకుండా, చూడండి 15:2 కూడా చూస్తే, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కొమ్మరించు. జ్ఞానానికి, జ్ఞానం లేనివాడికి కూడా మనకు డిఫరెన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. జ్ఞానం లేకపోతే బుద్ధిహీనులైతే మూర్ఖులు అని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూర్ఖుడు, బుద్ధిహీనుడు, జ్ఞానం లేనివాడు దేవుడు లేడు అని చెప్పేసి అనుకుంటాడంటే తన హృదయంలో ఆ దేవుడు ఎక్కడున్నాడు, ఏం చూస్తున్నాడు, ఏం చేయట్లేదు అని తన ఇష్టానుసారంగా మాట్లాడటం, తన ఇష్టానుసారంగా జీవించడం చేస్తూ ఉంటాడు. మరి కనుక దాని పర్యవసానం చాలా నష్టపోతాడు. అతనికి జ్ఞానం లేదు అతనికి. కనుక అలా జ్ఞానం లేని వారుగా ఉండకుండా జ్ఞానం కలిగి ఏ విధంగా ముందుకు వెళ్లాలో మనం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా దేవుని వాక్యం మనం సరిచేసుకున్నప్పుడు, అలాగే సామెతలు 16:5 కూడా చూసినట్టే చూడండి. సామెత గ్రంథం 16:5 గర్భహృదులందరూ యెహోవాకు, నిశ్చయముగా వారు శిక్షనందురు. ఎందుకంటే జ్ఞానం లేకపోతే వాళ్ళ హృదయంలో ఉందంటే గర్వం, అహంకారం, అంటే జ్ఞానం ఉండదు ఇక. ఆ గర్వంగా, అహంకారంగా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, వారి ఇష్టానుసారంగా చేస్తూ, మరి ఆ యొక్క దీవెన లేకుండా, ఆశీర్వాదం లేకుండా, మరి కుటుంబానికి బాధ్యత లేకుండా ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి మన నాబాలు ఇక్కడ. దుర్మార్గుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మూర్ఖుడు అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అలాగ ఉన్నప్పుడు ఇతను ఈవిడైతే, మరి చూడండి అక్కడైతే అబీగయేలు అయితే తన భార్య అయినటువంటి అబీగయేలు మాత్రం చాలా జ్ఞానవంతురాలుగా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడైతే ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. అబీగయేలు అయితే చాలా సుబుద్ధి గలది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలది. అబీగయేలు యొక్క లక్షణాలను కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టే చూడండి. సామెతల గ్రంథము 19:11 చూసుకుంటే, 19:11 చూసుకుంటే చూడండి, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించట అట్టి వానికి ఘనతనిచ్చును. సుబుద్ధి కలిగి ఉంటేనంట వాళ్ళు దీర్ఘశాంతం కలిగి ఉంటారు. అంటే జ్ఞానం, సుబుద్ధి
ఇవన్నీ కూడా మరి కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే నెమ్మదితో ఉంటారు, దీర్ఘశాంతం, తొందరపడరు దేనికి కూడా. ఎందుకంటే జ్ఞానం కలిగి ఉంటారు కదా, సుబుద్ధి కలిగి ఉంటారు కదా, కాబట్టి దీర్ఘశాంతం కలిగి ఉంటారంట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే 14వ వచనంలో కూడా చూసినట్టే చూడండి, గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. గృహము విత్తము ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఇస్తారంట మనకి, పితరులు ఇచ్చే దానం. కానీ సుబుద్ధి గల భార్య మాత్రం యెహోవా యొక్క దానం. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగించే జ్ఞానము అని మనము తెలుసుకుంటూ వస్తున్నాం కనుక, బోధించుకుంటూ వస్తున్నాం కనుక, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం. ఆయన ఎందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఆయన జ్ఞానం మనకి వస్తుంది, ఆయన యొక్క తెలివి మనకు వస్తుంది. ఎందుకంటే ఆయన బిడ్డలముగా, ఆయన స్వాస్థ్యముగా ఆయన మనకి ఇస్తారనమాట, ఆయనలో నుండి మనకు ఆపాదించబడుతుంది. కనుకనే యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు జ్ఞానం మనకు నేర్పిస్తారు, జ్ఞానం మనకి ఇస్తారు. అలాంటి మంచి జ్ఞానం కలిగిన సుబుద్ధి కలిగినటువంటి అబీగయులు అనేటువంటి స్త్రీ. అంతేకాదు 14:1 కూడా చూసుకుంటే చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. సుబుద్ధి గలది, జ్ఞానవంతురాలు, దేవుని ఎందలి భయభక్తులు కలది, జ్ఞానం కల స్త్రీ కాబట్టి తన కుటుంబాన్ని జ్ఞానవంతురాలైతే తన యొక్క ఇల్లు కట్టుకుంటుందంట, 3 రాళ్ళైతే తన చేతులతోనే తన ఇల్లు ఉడవరుక్కుంటుందంట. కనుక జ్ఞానం కలిగి ఉండటానికి, జ్ఞానం లేకపోవడానికి వ్యత్యాసం మనం చూసుకుంటూ, జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఎలాగ మనం కుటుంబాలను కట్టుకోగలము, దేవుని ఎందలి భయభక్తులు కలిగి ఉంటే ఎలాగ ఆత్మీయ శారీరక జీవితాల్లో ముందుకు వెళ్ళగలము, దేవుని ఎందలి భయభక్తులు లేకపోవటం వల్ల మూఢంగా, జ్ఞానం లేకపోవటం వల్ల మన ఇష్టానుసారంగా జీవించడం వల్ల ఎంత నష్టపోతాం, మన చేతులతో మనమే చేతుల్లో మనకి ఇల్లు ఊడబెరుక్కుంటామంట. ఇల్లు అంటే ఇక్కడ మనం కట్టుకున్న ఈ ఫిజికల్ రాళ్ళు చెక్కలో కాదు, కుటుంబము, ఇల్లు, కన్స్ట్రక్షన్ అంటే ఆత్మీయమైనటువంటి కుటుంబము, భర్త, భార్య, బిడ్డలు, ఆ యొక్క ఆత్మతో ప్రేమతో కూడినటువంటి ఆ యొక్క కనెక్షన్ అన్నమాట. ఆ కుటుంబాన్ని కట్టుకునేది ఆ స్త్రీయే. స్త్రీ అని దేవుని వాక్యం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానం కలిగి ఉన్నప్పుడైతే చక్కగా ఇల్లు కడుతుందంట. ఇక్కడ కూడా చూడండి, అలాగ జ్ఞానం కలిగి ఏ విధంగా మరి తన ఇల్లుని కట్టుకుందో ఇక్కడ అబీగయులు అని మనం చూస్తున్నాం అన్నమాట. మరి మూర్ఖుడైనటువంటి నాబాలు చేసే పనులను బట్టి మరి తను ఏ విధంగా జ్ఞానయుక్తంగా ముందుకు వెళ్ళిందో చూద్దాం. ఇక్కడ చూడండి, 1 సమయాలు 25:4 చూసినట్టయితే ఇక్కడ ఏమైనా ఉందంటే, నాబాలు గొర్రె బొచ్చు కత్తిరించున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారితో 10 మందిని పిలిచి వారితో ఇట్లను, మీరు కర్మెలకు నాబాలునందుకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమమునుగాక అని పలికి. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం అంటే గొర్రెల బొచ్చు కత్తిరించినప్పుడు అదే వారికి సంపద. గొర్రె బొచ్చుతోనే ఎన్నో వస్తువులు తయారు చేస్తారు కదా, ఈ యొక్క ఈ కార్పెట్స్ అన్నీ తయారు చేస్తారు, చాలా బ్యాగ్స్ తయారు చేస్తారు, అది అది కొంత వాళ్ళకి సంపదనిస్తుంది అనమాట. మరి సంవత్సరానికోసారో మరి ఒక 2 సంవత్సరాలకోసారో గొర్రెల బొచ్చుని కత్తిరించేది ఒక పనిలాగా పెట్టుకునే గొర్రెలన్నింటినీ తీసుకెళ్ళి చక్కగా కత్తిరించుకొని వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఆనవాయితీ. అట్లాగే ఈ యొక్క నాబాల యొక్క గొర్రెలు ఆయన సంపద ఉన్నప్పుడు దావీదు వాళ్ళ యొక్క వీళ్ళంతా పనివారంతా కూడా చాలా హెల్ప్ చేశారంట. చేసినప్పుడు సరే అక్కడ గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు కదా, మనం కూడా చూసుకుందాము, ఒకవేళ మనకు కూడా హెల్ప్ చేస్తాడేమోనని చెప్పేసి ఈ దావీదు గారు నాబాలు దగ్గరికి తన పనివారిని పంపించారు. ఓ మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నాం కదా, మరి ఆయన ఏమన్నా మనకు కూడా హెల్ప్ చేస్తాడో వెళ్ళరండి అని చెప్పి పంపించినప్పుడు, అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు, వెళ్ళి కడుక్కురండి అని చెప్పినప్పుడు నా పనివారిని దయచూపమని సెలవుగా. 6వ వచనంలో నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు, కాబట్టి నా పనివారికి దయచూపుము, శుభదినమున మేము వచ్చితేమి కదా, నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడని దావీదుకును ఇమ్ము అని దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు
అని ఎంత చక్కగా వెళ్ళిపోయింది. దావీదు ఎంత చక్కగా మాట్లాడాడు, అలా చెప్పండి నీ దాసుడు నీ కుమారుడు వారి పనివారు వచ్చారు, సహాయం చేయమని చెప్పి అడగండి వెళ్ళి అని చెప్పేసేసి, మనకు కూడా ఇస్తారేమో ఆ గొర్రెబొచ్చు కత్తిరించే వాళ్ళని, ఆ టీంను మన దగ్గరికి కూడా పంపిస్తారేమో, మనం కూడా కత్తిరించుకుందాము అని చెప్పి వెళ్ళి రండి అని చెప్పేసి, అంత చక్కని మాటలు ఆయనకి ఆయన కలిగిన దానికి సొమ్మని చెప్పండి అని చెప్పేసి ఈయన పంపించినప్పుడు ఈయన ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మన నాబాలు గారు ఏమని మాట్లాడుతున్నాడు, నాబాలు దావీదు ఎవడు, యశయ్య కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులను ఎవడు ఎవడు అని మాట్లాడుతున్నాడు. చూసారా మాట తీరు. అందుకే దుర్మార్గుడు మోటువాడు అని, అంటే మోటువాడి యొక్క దుర్మార్గము కలిగినటువంటి జ్ఞానము లేని వ్యక్తి యొక్క మాటలు ఆ విధంగా ఉంటాయన్నమాట. ఆ దావీదెవడు, అంతకుముందు ఎంత హెల్ప్ చేశారు తెలుసు ఆయనకి, అయినా సరే తెలియనట్టుగా ఆ దావీదెవడు, ఆ యశయ్య కుమారుడు ఎవడు అంటే తోలనాట అనమాట, చాలా తక్కువగా చేసి మాట్లాడటం అనమాట. అప్పుడు ఆ మాటలు నీకు అవి ఎంతో చాలా బాధాకరంగా ఉన్నాయన్నమాట. చూడండి సామెతల గ్రంథం 15:1 కూడా చూసినట్టే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, సామెతల గ్రంథము 15:1 కింద చూసాం కదా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఎంతక మాట్లాడాలి, ఆయన వచ్చారనుకో దావీదు వాళ్ళ పనివారు వచ్చారనుకో, అయ్యా మా అయ్యగారు ఇలా పంపించారు, మరి మీ దగ్గరికి మీ మందలు మీ కాపర్లు వాళ్ళందరూ ఉన్నప్పుడు మేము చాలా జాగ్రత్తగా చూసుకున్నాము, మరి మీ దగ్గరికి మా అయ్యగారు పంపించారు, మరి ఏమంటారన్నప్పుడు మా కుదరదు అయ్యేప్పుడు లేదా మా పనులు అవ్వలేదు ఏదో చెప్పచ్చు, కానీ దావీదు ఎవడు, అక్షయ్ కుమారుడు ఎవడు అంటే మాట్లాడటం రాదు. కొంతమందికి మాట్లాడే విధానమే రాదు. కానీ ప్రేమంటే వాళ్ళరా, యాకోబు పత్రికలో చూసినట్టే, యాకోబు పత్రిక చూడండి ఒక్కసారి దేవుని వాక్యంలో చూస్తే, యాకోబు పత్రిక 3:5 చూసినట్టే 5వచనంలో, అలాగునే నీ నాలుక కూడా చిన్న అవయమైనను, బహుగాదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన తాడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే, నాలుక మన అవయముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును, అది నరకము చేత చిచ్చుబెట్టబడును. చాలా వివరంగా నాలుగు గురించి చాలా తొందరపడిపోయి మాట్లాడేస్తాం. ఎవడాడు ఆడేడు, భయం లేని మాటలు, భక్తి లేని మాటలు, తిరస్కారంతో కూడిన మాటలు, లెక్కలేని మాటలు. దేవుడు భయం ఉండదు, మనుషుల భయం ఉండదు. కొంతమందికి ఇష్టానుసారంగా మాట్లాడి నా వాళ్ళు కూడా ఇష్టానుసారంగా. అందుకే మృదువైన మాట అయితే కోపం చల్లార్చుదంట, మరి నొప్పించు మాట ఇంకా కోపాన్ని రేపుద్ది, కోపాన్ని తీసుకొస్తుంది, కక్షని మరి గొడవలను తీసుకొస్తుంది. కాబట్టి నోటి మాటలు నాలుగు అవయవాల్లో చిన్నదేనండి. చూడండి ఇంత పెద్ద ఉన్నా మన నాలుగు ఎంత ఉంది, మనకి నాలుగ చిన్న అవయవం బహుగాదిరి పడుతుంది అంట, తొందరపడిపోతుంది. నాలుగుని మనం కంట్రోల్ చేసుకోకపోతే మరి మనం చాలా కింద వివరంగా దేవుని వాక్యం రాయబడి ఉంది. ఏమనుందంటే, మృగ పక్షి జలచరములు ప్రతి జాతి నరజాత సాధు చేయాలను ఆయన కానీ ఏ నరుడును నాలుగును సాధు చేయలేడు, అది మరణకరమైన విషయముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే, దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతము, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషుని శపింతము. ప్రివెంటి వాంట్లారా, నాలుగుతో మనం ఎలాగ మాట్లాడుతున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ఇది బహుగా అదిరిపడుతుంది అని చెప్తూ ప్రకృతి చక్రానికే, అంటే ఒక్క మాట ఇంట్లో అందరూ చిచ్చుబెట్టేస్తుంది. పొద్దునే లేచి మనం ఒక చిన్న మాట భర్తను కానీ మరి మన బిడ్డలను కానీ లేకపోతే భార్యలను కానీ మన యొక్క బిడ్డలను కానీ తొందరపడి గబాలంటే ఆ రోజంతా డిస్టర్బెన్సే. ఒక చిన్న మాట అజ్ఞానంగా తెలివి లేకుండా ప్రేమ లేకుండా మరి ఒక్కోసారి మాట్లాడతా, అయ్యే నువ్వు ఎందుకు పనికిరావురా, ఇంకా రాలేదు, అరే సోమరిపోతురా, నువ్వేమి కష్టపడతావురా, నీకేం ఉద్యోగం వస్తుందిరా, నీ వల్లే అసలు ఈ కుటుంబం అంతా ఏ సోమరివాడు ఇంకా లేవడి రా, ఏదో మాటలు ఇంతే వీడికి తిండి నిద్ర ఇదే మన నోటి మాటలు అనమాట. మన నోటి మాటల వల్ల మనం ఎంతో నష్టపోతాం ప్రియమేంటంటే వాళ్ళారా. కనుక నాలుక విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలని మనకి ఇక్కడ యాకోబు భక్తుడు రాస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనకి ఇక్కడ నాబాలు కూడా, ఏంటి వచ్చాడనుకో దావీదు వాళ్ళ పనివారు వచ్చారనుకో, ఆహా అలాగా మాకు పనులు ఇవ్వలేదు అయ్యా, ఇంకా మేము మీకు ఎక్కడ హెల్ప్ చేస్తాము, ఆ మా వల్ల కాదు ఏదో అంటే సరిపోతుంది కదా అనలేదు. దావీదెవడు, యశయ్య కుమారుడు ఎవడు అంటే అతిశయం, గర్వం, అహంకారం.
ఆడేవుడు ఈడేవుడు అని చెప్పేసి అంటున్నప్పుడు మరి ఇక్కడ దేవుని వాక్యంలో ఏమన్నా ఉందంటే వాళ్ళకి అది చాలా బాధ కలిగింది. వాళ్ళ పనివారు వెళ్ళిపోయి చెప్పారన్నమాట, దావీదు చెప్పారు అని. దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోపట్టుకొని పోయి 13 వచ్చిన అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతట దావీదు వారితో, మీరందరూ మీ కత్తులు ధరించుకున్నాడు అనగా చూడండి ఎంత శత్రుత్వం తెచ్చేసుకున్నాడు. అంత ఇదిగా చేసాం అట్టంటాడా అని ఈయన కోపం వచ్చేసింది దావీదు గారికి. కోపము రేపు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇందాక, క్రోధం పుట్టిస్తుంది అని చెప్పారుగా. చిన్న మాట అంతే ఏం చేసి ఎంత తర్వాత, మీరందరూ కత్తులు ధరించుకోండి. దావీదు కూడా కత్తి ఒకటి ధరించి దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరి 200 పాటు సామాన్ నిలిచిరి పనివారు ఒకడు. చూడండి ఎంత భయంకరమైన స్థితి. ఇంకా నాబాలు మీదకి వెళ్ళడానికి దావీదు యొక్క సైన్యము, దావీదు ఇంకా తన పనివారు కత్తులు పట్టుకొని ఇంకా వెనకాల 200 మందిని వేసుకొని బయలుదేరారంట. ప్రిమిటెంట్ వాళ్ళారా, ఒక చిన్న మాట, నొప్పించు మాట, కష్టం పెట్టే మాట ఎంత శత్రుత్వాన్ని తీసుకొస్తుందో. మరి కనుక మన ఆత్మీయ జీవితాల్లో మన దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మనం జీవించాలంటే మాటల విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాటకి మనం లెక్కప్ప చెప్పాలంట దేవుడి దగ్గర. మన రహస్యంలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ప్రతి మాటకి మనం లెక్కప్ప చెప్పాలని దేవుడి దగ్గర. ఆయన లెక్క చూస్తాడు ఇది ఎందుకు మాట్లాడు, ఇది ఎందుకు మాట్లాడు. అప్పుడు మన పరలోకంలో దూతలు ఏట వీళ్ళందరూ ఏట మనం సిగ్గుపడాలి. కనుక ప్రతి మాటను కూడా మరి భయభక్తులతో కలిగి చాలాసార్లు మృదువుగా మాట్లాడటం రాకుండా చాలా కష్టమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలామంది స్త్రీలు అయితే జ్ఞానం కలిగి అలాగా మృదువుగా మాట్లాడటం వల్ల వారి యొక్క కుటుంబాలని వారిని బిడ్డల్ని కూడా కట్టుకున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఈమెకి, ఈ అబిగేయులకి భార్యకి తెలిసిందో, పనివారిలో ఒకళ్ళు వెళ్ళిపోయి ఆమెకి చెప్పేశారంట. ఏమని, అయితే ఆ యజమానికి మేము గొర్రెలమ్మ కాయొచ్చినంతసేపు రాత్రి మగలు వాళ్ళ చుట్టూ ఉన్నామమ్మా, కానీ ఇలా మాట్లాడాడమ్మా నాబాలు అని చెప్పేసేసి ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి పనివారు కొంతమంది ఈ విషయం చెప్పారనమాట. అప్పుడు అందుకు అబీగేయులు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారస ఉత్తిత్తులను వండిన 5 గొర్రె మాంసమును, 5 మానికల వేసిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలను, 200 అంజూరపు అడలను గార్దం మీద వేయించి అంటే అలాగా అమ్మో ఒక్క మగవాడిని కూడా నేను ఇక ఉండనే ఉన్న లాభాన్ని అతని భార్యను అవి వీళ్ళందరినీ కూడా చంపేస్తానని చెప్పేసి బయలుదేరాడు. ఈయన కత్తి పట్టుకుని కదా దావీదు, ఆయనతో పాటు ఇంక 200 తీసుకొని బయలుదేరాడు కదా. బయలుదేరినప్పుడు ఈ పనివారు వచ్చి, అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమానికి కుశల ప్రశ్న అడుగుటకై దూతలను పంపగా అట్లా వారితో కఠినముగా మాట్లాడిను, అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేస్తున్నారు, మేము పొలంలో ఉన్నప్పుడు ఇట్టా చేశారు, కానీ మన యజమాని గారు మాత్రం ఇలా మాట్లాడారు. అప్పుడు అయితే మా యజమాని గారు ఇలా మాట్లాడినందుకు ఆయన చాలా కోపం తెచ్చుకుని మరి బయలుదేరారు మనకి మరి చాలా నష్టం చేయడానికి అని ఎప్పుడైతే ఈమెకు చెప్పారో, ఈమె చాలా జ్ఞానము కలిగి ప్రిమిటెంట్ వాళ్ళారా, మన జీవితాల్లో మన యజమాని ద్వారా కానీ మన పరిస్థితుల ద్వారానే కానీ మరి ఏ విధంగా కానీ అపాయము మరి మరణము మన జీవితాలకు వస్తుంది అని తెలిసినప్పుడు చాలా జ్ఞానముగా మనం ఉండాలి. జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యజమాని ఎటువంటి వాడైనా, మూర్ఖుడైనా, మరి దుర్మార్గుడైనా, వాళ్ళు దేవునికి దూరంగా ఉండేవాళ్ళైనా, తొందరపడి మాట్లాడేవాళ్ళైనా, స్త్రీలముగా స్త్రీలు మరి తన కుటుంబాన్ని కట్టుకునేటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. ఈ అబీగేయులు కూడా అటువంటి జ్ఞానం కలిగి ఉంది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే వెంటనే ఓహో ఏమాత్రం ఆలోచించకుండా ఒక నిర్ణయాన్ని తీసుకుంది, ఒక జ్ఞానంతో కూడిన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక్కడ కూడా మరి థామస్ ఆల్వా ఎడిసన్ అని మన యొక్క ఇంత లైటింగ్ ఇంత లైట్లు విద్యుత్ బల్బులు కలిగి ఉన్నామంటే ఆ యొక్క అమెరికా యొక్క శాస్త్రజ్ఞుడే. మరి ఆయన కూడా 4 వయసులో స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా అల్లరి చేసేవాడంట, హైపరు ఇదిలో ఉండేవాడంట. అలా చేస్తే ఆ టీచర్ గారు ఒక పెద్ద లెటర్ రాసి రేపటి నుంచి మీ అబ్బాయిని స్కూల్కి పంపించొద్దు అని లెటర్ రాసి పంపించేస్తుంది. అది నువ్వు తీసుకెళ్ళి మీ మమ్మీకి ఇవ్వంట, తీసుకెళ్ళి ఇచ్చాడంట. తీసుకున్నప్పుడు రేపటి నుంచి మీ బాబుని స్కూల్కి పంపించొద్దు దయచేసి, ఎందుకంటే చాలా అల్లరి చేస్తున్నాడు, చదవట్లేదు, మాకు చాలా కష్టంగా ఉంది. అప్పుడు అది చూసుకుని ఆవిడ ఏమాత్రం కృంగిపోకుండా, మరి తను ఆ బిడ్డ ముందు ఆడకుండా, రేపటి నుంచి నిన్ను స్కూల్కి రావద్దన్నారా, నువ్వేం చేసావు డామ్డు అని అనకుండా, తొందరపడి మాట్లాడకుండా, ఆ బిడ్డకి కూడా గాయం కలిగించకుండా
మరి ఏం చేసిందంటే, అమ్మ ఏంటి ఏం రాశారు టీచర్ గారు ఏం రాశారంటే, నువ్వు చాలా మంచివాడు ఉంటావు, నువ్వు చాలా బాగా చదువుతున్నావు అంట అందరికన్నా, అందుకని అని చెప్పేసి మీరే చెప్పండి, మీరే టీచర్గా చెప్పండి, మీరు మీ బాబు చాలా బాగా చదువుతాడు స్కూల్కి పంపించక్కర్లేదని చెప్పారని చెప్పి అంత చక్కగా అంటే మలిచి బిడ్డకి బాధ కలిగించకుండా ఏమో కూడా బాధపడకుండా దేవుని వైపు చూస్తూ, మరి సరే దేవా ఎందుకు బిడ్డ రేపు నుంచి స్కూల్కి వెళ్ళిపోతే ఎలాగ చదువుకోవాలి, అయ్యో నా బిడ్డ జీవితం పాడైపోయింది ఏంటి అని తను బాధపడకుండా దేవుని దగ్గర పెట్టుకుని జ్ఞానయుక్తంగా దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి తను బిడ్డకి చెప్పుకుని ఎందుకు ఆ విధంగా తను చదివించి మంచి స్థితిలోకి తీసుకొచ్చి తను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అవి ఇవి కనిపెట్టడం చూడటం ఇవి చేస్తూ ఉండేవాడు చాలాసార్లు. ఇక విద్యుత్ బల్బుని మరి 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడంట ఆ బల్బుని కనిపెట్టే విషయంలో. 10,000 సార్లు ఫెయిల్ అంటే చేసేవాడు ఆహా ఇది కాదు అట్లా లెక్క పెడితే 10,000 సార్లు చేసినప్పుడు ఫెయిల్ అవుతుంది లాస్ట్కి వచ్చింది. అలాగే టైప్ మిషన్ కనిపెట్టారంట మరి, కాబట్టి ఫోనోగ్రాఫ్ తను కనిపెట్టారంట. ఎందుకు నేను చెప్తున్నానంటే మనం తొందరపడిపోయి పిల్లలైనా సరే భర్తనైనా సరే ఇతరులైనా సరే తొందరపడిపోయా నువ్వు ఎందుకు పనికిరావు నువ్వేం చేయలేవు నువ్వు అనేక అంటే దేవుని జ్ఞానాన్ని కలిగి దేవుడిచ్చిన మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి పర్వాలేదు నువ్వు కూడా సృష్టివి నీకు కూడా జ్ఞానం ఇస్తాడు దేవుడు నిన్ను కూడా ఒక ప్రయోజకుడిగా చేస్తాడు నిన్ను కూడా నడిపిస్తాడు అనేటువంటి ఎంకరేజ్మెంట్ మాటలు మాట్లాడాలి. అమ్మ సాల్వా ఎడిసిన్ వాళ్ళు 7 మంది సంతానం అంట వాళ్ళ అమ్మగారికి. ఈయన 7వాడంట చిన్నవాడంట మరి ఇంకా 6 గురిని పెంచుకుంటూ ఈ వీడిని కూడా పెంచుకుంటూ స్కూల్కి వెళ్ళిపో ఇంట్లో చదువు చెప్తూ అంత పెద్ద శాస్త్రవేత్తం చేసిందంటే ఆ తల్లికి నిజంగా ప్రిమిటెంట్ వాళ్ళారా. మనం నేర్చుకోవాలి శ్రీలముగా బిడ్డలను. చాలామంది ఒక్కోసారి బిడ్డలు ఫెయిల్ అయినప్పుడు విసుకుంటాం, వాళ్ళు సరిగ్గా చదవకపోతే వాళ్ళు చాలా అలర చేస్తుంటే చాలా విసుక్కుంటాం, చాలా మాటలు అంటాం వాళ్ళని. చిన్న బిడ్డలు వాళ్ళకి తెలియదు అనుకుంటాం, వాళ్ళకి అన్ని మా ఇంట్లో టైప్ అయిపోయి ఉంటాయి, తర్వాత అయినా సరే వాళ్ళు బాధపడతారు. మనం అనకూడదు అసలు ముందు మన నోటితో పలికేటి మాటలు మన మాటలే వాళ్ళకి దీవెనలుగా మారుతాయి. మనం శపించాం అనుకో అవి శాపాలుగా మారుతాయి. కాబట్టి మనం ఎప్పుడు దీవెన మాట్లాడలేదు, పర్లేదమ్మా నువ్వు చదువుకో, ఈసారి ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యావులే, మళ్ళీ ఈసారి పాస్ అవుతలే, ఇంకొంచెం బాగా కష్టపడు, ఇంకొంచెం కష్టపడితే నువ్వు ఈసారి నీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తా అని చెప్పి మనం ఎంకరేజ్ చేయాలి. అలా ఎంకరేజ్ చేసింది కాబట్టి ఇది నాన్న చీకట్లో ఉన్న మనకి బల్బును కనిపెట్టేటువంటి గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు ఆయన. కనుక ప్రిమిటెంట్ వాళ్ళ ఆవిడ కూడా ఈ నాబాల మీద ఏంటి నువ్వు ఇలా చేసావంట అలా చేసావంట, ఇప్పుడు మనకి చాలా నష్టం వచ్చేసింది, ఆ దావీదు అందరినీ తీసుకుని వస్తున్నాడంట మనల్ని చంపేస్తాడంట, మరి ఏంటి అసలు నువ్వు చేసే పనులన్నీ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పి ఏం అనలేదు ఆమె. అనకుండా ఆమె దావీదుని ఎదుర్కొంటానికి సిద్ధపడింది, ఒట్టి చేతులతో వెళ్ళడానికి ఇష్టపడలేదు. చూడండి ఇక్కడ చాలా 18వ వచనం చూసినట్టే ఆమె చాలా మరి సమకూర్చుకున్నట్టుగా ఉంది. ప్రిమిటెంట్ వాళ్ళారా ఇక్కడ మనకి దావీదు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉన్నారు. ఇక వ్యతిరేకతలు ఇక దుర్మార్గతలు ఈ నష్టాలు తీసివేయడానికి మన కుటుంబంలో నరకానికి వెళ్ళటకు సమీపంగా చంపేద్దామని కదా బయలుదేరాడు, చంపేసేయాలని అంత కోపం వచ్చింది ఆయన మాటలో. మరి చనిపోయే స్థితిలో ఉన్నటువంటి మన కుటుంబము మన భర్తలు మన బిడ్డలు మన యొక్క ఇరుగు పొరుగు వారు మన రక్త సంబంధులు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు జ్ఞానవంతులంగా మనం నిర్ణయం తీసుకోవాలి. మరి ఆ దావీదుని ఎదుర్కోవడానికి ఆ దేవుని ఎదుర్కోవడానికి ఆ దేవుని సన్నిధికి వెళ్ళడానికి అంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రాధేయపడటానికి రిక్వెస్ట్ చేయడానికి మరి సంజాయిషి చెప్పుకోవడానికి అంటే ప్రార్థన చేసుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే సమాధానంగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ పరిస్థితిలో అన్నింటిలో నుంచి విడిపించగలడు.